జగనన్న సురక్ష ఒక బహుత్తరమైన కార్యక్రమం. ఎంపీపీ గేదెన శ్రీనివాసరావు ఈ రోజు ఉదయం 10:45 లచ్చంపేట చందలూరు సచివాలయ పరిధిలో గ్రామ సచివాలయ కార్యాలయం వద్ద నిర్వహించిన జగనన్న సురక్ష శిబిరాన్ని సందర్శించిన ఎంపీపీ గేదెన శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఎంపీపీ గేదెన శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించాలనే సదుద్దేశంతోనే జగనన్న సురక్ష కార్యక్రమం ప్రభుత్వ నీతి నుండి అమలు చేస్తుందని అన్నారు. రేషన్ కార్డులు పెన్షన్లు గతంలో అర్హులకు అందని ద్రాక్షాలా ఉండేవని, అలాంటిది ప్రభుత్వం ఎలాంటి వివక్ష లేకుండా పౌర సేవలు ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించాలనే సదుద్దేశంతోనే జగనన్న సురక్ష అమలుకు నిర్ణయం తీసుకుందని అన్నారు. ఎక్కడ లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా సేవలు అందిస్తూ వివిధ కారణాలతో మిగిలిన లబ్ధిదారులకు మంచి చేయడమే లక్ష్యంగా జగనన్న సురక్ష ఉద్దేశమని, ఈ సందర్భంగా అర్హత ఉండి కూడా చిన్న చిన్న కారణాల వల్ల మిగిలిపోయిన వాళ్లకు లబ్ధి చేకూర్చడమే ముఖ్యమంత్రి వర్యుల అభిమతమని ఆయన స్పష్టం చేశారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా నేరుగా ప్రజల వద్దకు వెళ్లి నోరు తెరిచి అడగలేని పొరపాటున ఎక్కడైనా ఎవరైనా పథకాలు పొందకుండా మిగిలిపోయి ఉంటే ఆ అర్హులకు కూడా మంచి చేసే కార్యక్రమమే జగనన్న సురక్ష కార్యక్రమమని వివరించారు. ఈ కార్యక్రమంలో జేసీఎస్ కన్వీనర్ ఎడ్ల కిషోర్, స్థానిక ఎంపీటీసీ భూమిరెడ్డి స్వామినాయుడు, ఎక్స్ ఎంపీటీసీ బోకం అప్పారావు, భూమిరెడ్డి రామారావు, ఎల్కోట ఎక్స్ సర్పంచ్ జామి అప్పలరాజు, ఏఎంసీ డైరెక్టర్ కొట్యాడ శ్రీనివాసరావు, పార్టీ సీనియర్ నాయకులు ఎడ్ల సత్యారావు, వైస్ ప్రెసిడెంట్ మాచవరపు రామారావు, ఎంఆర్ఓ ఆదిబాబు, ఎంపీడీఓ జ్ఞానేశ్వరరావు, హెచ్డీటీ ఏవో దొర, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరూ చూస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు మాత్రం కోఆపరేట్ చేయండి. మొత్తం ఎంతమంది స్టాఫ్ మేడం? నేను సార్ ఎక్కలేదు.